దేవుని పరిశుద్ధ గ్రంథములండి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3 4 వచనాలు చదువుకుందాం. టర్న్ విత్ మీ టు ది బుక్ ఆఫ్ రివలేషన్ చాప్టర్ 11 వర్సెస్ 3 అండ్ 4. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచించురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న రెండు ఒలివ చెట్లును దీపస్తంభములనై ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిటిలో దీవించిన గాక. ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన మా దేవ సర్వశక్తిమంతుడా, మీ పాదాలకు స్తోత్రాలు. యేసుప్రభారి శ్రేష్టమైన నామమున ఈ సమయంలో కృతజ్ఞతాస్తుతులతో మీ సన్నిధికి వస్తున్నాం. మా భారతదేశాన్ని మీ సార్వభౌమాధికారంలో కృపలో జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టే మా తండ్రి, మరి కొన్ని సంవత్సరాల కిందట, కొన్ని దశాబ్దాల కిందట మా దేశానికి మీరు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు వారి ద్వారా సర్వ మానవాళికి మీరు ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి కూడా మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తుంటున్నాం. ఈ సమయంలో వాక్యం మా ప్రభా ప్రకటన గ్రంథం ధ్యానిస్తుండగా మీ తండ్రి ఆత్మీయులోండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు అనేటువంటి వాగ్దానం నెరవేర్చాలని మీ కృపను జ్ఞానాత్మను అభిషేకమును ఆత్మ కుమ్మరింపును నింపుదలను పరిశుద్ధాత్మ శక్తిని దయచేసి అనేక ఆత్మలు రక్షించాలని విశ్వాసుల మీద పరిశుద్ధాత్మను కుమ్మరించాలని ప్రకటన గ్రంథాన్ని గ్రహించే జ్ఞానం ప్రసాదించాలని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి స్తోత్రాలు. విశాఖపట్నం ఉన్నటువంటి నజరీన్ మినిస్ట్రీస్ తరపున, నజరీన్ బైబుల్ కాలేజ్ తరపున, నజరీన్ సంఘం తరపున, నజరీన్ టీవీ పరిచరుల తరపున లేదా మాధ్యమం తరపున, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృప 1947 ఆగస్టు 15వ తారీఖున దేవుని కృపను బట్టి మన భారతదేశానికి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు, వందనాలు. అయితే భారతీయులందరూ కూడా ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. మన భారతదేశానికి దాదాపు 73 సంవత్సరాల కిందట స్వాతంత్రం వచ్చినప్పటికీ 2000 సంవత్సరాల కిందట క్రీస్తులో సర్వ మానవాళికి అన్ని దేశాలకు, లేకపోతే ప్రజానీకానికి, లేకపోతే మానవ జాతికి అంతటి కూడా యేసు ప్రభువారు ముందుగానే మనకందరికీ స్వాతంత్రం ఇచ్చినట్లుగా గలతీ పత్రికలో రాయబడి. కాబట్టి యేసు ప్రభువారు సిలువం రాణి మీద ఎప్పుడైతే దెబ్బలు పొంది మనకు స్వస్థతనిచ్చి రక్తము కార్చి సిలువం రాణి మీద మరణించి సమాధి చేయబడి 3వ రోజు పునరుత్థానం అనగా మరణమును జయించి తిరిగి లేచారు, అప్పుడే సర్వ మానవాళికి కూడా యేసు ప్రభువారు స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఈరోజు మన భారతదేశంలో 1947 దేవుని కృప ఆగస్టు 15వ తారీఖున మన దేశం పొందుకున్నటువంటి స్వాతంత్రాన్ని మనం ఏ విధంగా ఆచరిస్తూ నిజంగా సంతోషిస్తూ ఆనందిస్తున్నామో అంతకంటే చాలా ఎక్కువగా 2000 సంవత్సరాల కిందట సర్వ మానవాళికి కూడా లోకరక్షకుడు దేవుని కుమారుడైన యేసు ప్రభువారు కులము జాతి మతము పేద గొప్ప అనేటువంటి తేడా లేకుండా ఆయన స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు, వందనాలు. రెండవదిగా నజరీన్ తరపున మీ అందరికీ కూడా బిలేటెడ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, అనగా ఒక దినము ఆలస్యమైనప్పటికీ కూడా నజరీన్ తరపున మీ అందరికీ కూడా దేవుని బిడ్డలారా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సమయంలో కాపరిగా దేవుని యొక్క సేవకునిగా తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన భారతదేశానికి దేవుడు విడుదల అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు. ఇద్దరు సాక్షులు, 2 విట్నెసెస్ అనేటువంటి అంశాన్ని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం నుంచి వాళ్ళ గురించి రాయబడి ఉంటుంది. కాబట్టి 2 విట్నెసెస్ అనగా ఇద్దరు సాక్షుల గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మీలో చాలా మంది కూడా ఫోన్లు చేస్తున్నారు, చాలా సంతోషం అనిపిస్తుంది. దాన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా మీరు బాగా వాక్యం వింటున్నారు అనేది చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ప్రకటన గ్రంథం యథార్థంగా చెబుతున్నాను నా గొప్పతనం కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన కృప అందరూ కూడా బోధించలేరు. కొందరు మాత్రమే ప్రకటన గ్రంథాన్ని బోధిస్తారు. నా జీవితంలో ఇప్పటికీ దాదాపు 7 సార్లు ప్రకటన గ్రంథాన్ని చదవటమే కాదు బోధించటమే ముగించేశాను. కాబట్టి బహుశా 8వ సారి టీవీ ద్వారా మీ అందరికి కూడా ప్రకటన గ్రంథాన్ని బోధించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అనుభవాన్ని బట్టి, అభిషేకాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి హృదయపూర్వక ధన్యవాదాలు. దేవాది దేవునికి మాత్రమే చెల్లిస్తున్నాను. ఘనత మహిమ ప్రభావములు దేవుడికి మాత్రమే కలుగునుగాక. 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షులకు అధికారం ఇస్తానని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. ఎందుకు ఇద్దరు సాక్షులు అనేటువంటిది కూడా ద్వితీయోపదేశ కాండం ప్రకారం, 2వ కొరంథీ పత్రిక 13:1 ప్రకారం ఏదైనా సంగతి విషయం ఇద్దరి ద్వారానే స్థాపించబడుతుంది అనేది వాక్యానుసారం. యేసు ప్రభువారు ఏది చేసినా వాక్యానుసారంగానే చేస్తారు, కానీ వాక్యానికి భిన్నంగా తండ్రి అయిన దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఏది కూడా చేయరు అనేది గ్రహించాలి. రెండవదిగా చాలా వేగంగా జ్ఞాపకం మాత్రమే చేస్తాను, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మోషే 12 మందిని వేగుల వారిని దేవుని బిడ్డలారా కానాను చూడటానికి పంపారు.
పంపించగా అందులో 12 మంది తిరిగి వచ్చారు 10 మంది నెగటివ్ రిపోర్ట్ ఇచ్చారు ఇద్దరు మాత్రమే మంచి నివేదిక పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు అనేది మనం గుర్తుంచుకోవాలి ఆ తర్వాత ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళారా ఇక యెహోషువా గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనంలో యెహోషువా కూడా ఎరికో పట్టణానికి ఇద్దరు వేగుల వారిని పంపిస్తాడు అందుకనే వాక్యానుసారంగా యేసు ప్రభువారు కూడా ఏడేళ్ల మహాశ్రమ కాలములో ఇద్దరు సాక్షులను భూమి మీదకి పంపడం మనం చూస్తాం ఇక మూడవదిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 12వ వచనములో ఇద్దరు దూతలు ఈస్టర్ మార్నింగ్ యేసు ప్రభువారు పునరుత్థానమై తిరిగి లేచినటువంటి ఆదివారమున సమాధి దగ్గర లేదా సమాధి లోపల ఉంటాం అనేటువంటిది మనం చూస్తాం ఇక నాలుగవదిగా మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనములో దేవుడారా యేసు ప్రభువారు ఇద్దరిద్దరిని లేదా మత్తయి సువార్త 10వ అధ్యాయం ప్రారంభం ఇద్దరిద్దరిని సువార్త సేవ నిమిత్తమై పంపినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలం కాబట్టి సంఖ్యాకాండం 13వ అధ్యాయం యెహోషువా గ్రంథం 2వ అధ్యాయం మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం ప్రారంభం యోహాను సువార్త 20వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఇద్దరేసి 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 ఉన్నారు కనుక ఇద్దరు మనుషులు ఇద్దరు శిష్యులు ఇద్దరు వేగుల వారు ఇద్దరు దూతల గురించి రాయబడింది కాబట్టి ఏడేళ్ల మహాశ్రమ కాలంలో కూడా యేసు ప్రభువారు ఇద్దరు సాక్షులను భూమి మీదకి పంపిస్తున్నట్టుగా బైబిల్లో మనకు చాలా స్పష్టంగా రాయబడి ఇక రెండవదిగా ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏమనగా ఇద్దరు సాక్షులు టూ విట్నెసెస్ అనేటువంటి అంశంలో సమయం వృధా చేయరు దేవుని బిడ్డలారా టూ విట్నెసెస్ ఆర్ లైక్ అండ్ అనగా ఇద్దరు సాక్షులు కూడా దేనితో పోల్చబడ్డారంటే రెండు ఒలివ చెట్లతో పోల్చబడినట్లుగా 4వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు జకరియా గ్రంథంలో మనం చూడగలం కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఈ ఇద్దరు సాక్షులు కూడా రెండు ఒలివ చెట్లతో జకరియా గ్రంథంలో పోల్చబడి ఉంటుండగా దే ప్రొవైడ్ ఎ పర్పెచువల్ సప్లై ఆఫ్ ఆయిల్ అనగా నిత్యము కూడా వాళ్ళు నూనెను అందించేటువంటి వారుగా ఉన్నారు పరిశుద్ధాత్మనికి ఉన్నటువంటి 11 నిర్జీవమైనటువంటి జీవములైనటువంటి గుర్తుల్లో నూనె ఒకటని బుధవారం ఆరాధనలో మనం వింటూనే ఉన్నాం సో కాబట్టి పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి గుర్తుల్లో దేవుని బిడ్డలారా నూనె ఒకటి కాగా కాబట్టి నూనె వీళ్ళు పర్పెచువల్ సప్లై ఆఫ్ ఆయిల్ అనగా నిత్యము కూడా అందించేటువంటి వారుగానే ఉన్నారు బాగా మీరు ఆలోచించాలి బైబిల్ చాలా జాగ్రత్తగా చదివితే నా వైపు చూడండి జకరియా గ్రంథం 14వ అధ్యాయం కనుక చదివితే అక్కడ ఇద్దరు గురించి కూడా ఇద్దరు రెండు ఒలివ చెట్ల గురించి కూడా రాయబడి ఉంటుంది ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం చదివితే ఇద్దరు సాక్షుల గురించి కూడా రాయబడి ఉంటుంది కాబట్టి ఈ జకరియా గ్రంథం 4వ అధ్యాయం 3 నుండి 6 వచనాల ప్రకారం దేవుని బిడ్డలారా ఈ రెండు ఒలివ చెట్లు కూడా ఇద్దరు మనుషులకు సాదృశ్యంగా ఉంటుండగా ఆ తర్వాత వారి నిత్యము కూడా నూనెను అందించేటువంటి వారుగా అభిషక్తులుగా కనిపిస్తుండగా ఒక ఆధ్యాత్మిక పాఠం మనం గ్రహించాలి పరిశుద్ధాత్మ గురించి మీలో ఎంతమందికి అవగాహన ఉందో లేదు కానీ కొన్ని ఉదాహరణలు మాత్రమే ఆత్మీయంగానే చెబుతాను అనవసరంగా కథలు జోకులు చెప్పి టైం వేస్ట్ చేయడం నాకేమాత్రం కూడా ఇష్టం ఉండదు చాలాసార్లు కూడా సేవకుల్లో ఉన్నటువంటి అభిషేకం మన మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది వాళ్ళ బైబిల్ పట్టుకుంటే కూడా మనకు కొన్నిసార్లు అభిషేకం వస్తుంది వాళ్ళ కార్లు పట్టుకుంటే సేవకుల కార్లు పట్టుకున్నా కూడా కొన్నిసార్లు అభిషేకం అనగా బైబిల్ ప్రకారం చెబుతున్నారు చేతి యొక్క రుమాలు ఇలాంటివన్నీ కూడా వస్త్రాలు పట్టుకున్నప్పుడు దేవుని బిడ్డలారా అభిషేకం ఉంటుంది వాళ్ళ పర్సు పట్టుకున్న అభిషేకం ఉంటుంది వారి వాహనాలు పట్టుకున్న అభిషేకం ఉంటుంది వారు వాడేటువంటి కొన్ని వస్తువులు పట్టుకున్న అభిషేకం ఉంటుంది వారు ఒంటి మీదటువంటి వస్త్రాలు కూడా అభిషేకం ఉంటుంది అనగా నా ఉద్దేశం ఎవరికో ఎప్పుడో దేవుడు ఇచ్చాడు అనేటువంటిది కాదు కానీ ఈ కాలంలో కూడా చాలా మంది సేవకులకు దేవుడు తన కృపలో వారు వాడేటువంటి వస్తువుల మీద వారు ధరించే వస్త్రాల మీద సేవకులు దేవుని బిడ్డలారా తిరిగేటువంటి వాహనాల మీద కూడా దేవుడు తన పరిశుద్ధాత్మ అభిషేకమును ఉంచాడు అంత మాత్రమే కాదు కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి అభిషేకం వేరే వాళ్ళ మీద కూడా వెళ్తూనే ఉంది కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొందరు ప్రార్థనలో నడిపిస్తున్నప్పుడు ఒకరికొకరం చేతులు పట్టుకొని ప్రార్థన చేద్దాం అని అంటారు చాలాసార్లు మా సంఘంలో కూడా మేము ఒకరి చేతులు ఒకరు పట్టుకొని స్త్రీలు స్త్రీలుగా పురుషులు పురుషులుగా ఈ విధంగా చేతులు పట్టుకొని మేము ప్రార్థన చేశాం యథార్థంగా చెప్తున్నాను ఆ విధంగా చేతులు పట్టుకొని ప్రార్థిస్తాం ప్పుడు మనకంటే ఎవరికైనా అనగా మీకంటే ఎవరికైనా అభిషేకం ఎక్కువగా ఉంటే వారి అభిషేకం మీలోకి ప్రవహిస్తూనే ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం ఎలాంటిది అని అంటే తైలము లాంటిది నూనె ఒక దగ్గర ఉండదు నూనెను వంపాలి నూనెను పోయాలి నూనె ప్రవహించాలి సో కాబట్టి నూనె ఇప్పటికీ కూడా ప్రవహిస్తేనే దేవుని బిడ్డగా ఆ నూనెకు మంచి లక్షణం ఉన్నట్టు ఆ నూనె ప్రవహించకపోతే ఆ నూనెకు మంచి లక్షణం లేనట్లు పరిశుద్ధాత్ముడు నిత్యము ప్రవహిస్తూనే ఉంటాడు జకరియా గ్రంథం 4వ అధ్యాయం 3
నుండి ఆరు వచనాలు గనక చదివితే దే ఆర్ లైకెన్ టు టు ఒలివ్ ట్రీస్ అని చెప్పాను. ఒలివ చెట్లతో వాళ్ళిద్దరు కూడా పోల్చబడ్డారు జకరియా నాలుగులో. అండ్ దే ప్రొవైడ్ పర్పెచువల్ సప్లై ఆఫ్ ఆయిల్ అనగా నిత్యము కూడా దేవుని బిడ్డలారా ఆ దీప స్తంభముగా దీప స్తంభములుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు నిత్యము కూడా నూనెను అనుగ్రహిస్తూనే ఉన్నారు. కాబట్టి మొదటి ఆధ్యాత్మిక పాఠం మనం ఈ రోజు ఇద్దరు సాక్షుల్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇతరుల ద్వారా కూడా మనం అభిషేకం పొందుకుంటాం. సేవకుల ద్వారా, మన పాస్టర్ గారుల ద్వారా, మన అభిషక్తుల ద్వారా, మన రెవరెండ్ల ద్వారా మనం నిజంగానే అభిషేకాన్ని పొందుకుంటూనే ఉంటాం. అందుకని కూడా కొంతమంది చేతులేసి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటాం. నేను మారు మనసు రక్షణ పొందినప్పుడు, చాలా కొత్తగా చాలా యవనములో ఉన్నప్పుడు ఒక దైవజనుడు అర్ధరాత్రి నన్ను పిలిపించి, నేను ఎవరో ఆయనకు తెలియదు, అర్ధరాత్రి లేదా మధ్యరాత్రి నన్ను పిలిపించి నా మీద చేతులు వేయటం ఆలస్యం, వెంటనే నేను భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అభిషేకం తక్కలేదు. దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాను. దేవుని యొక్క మహాకృప ముందుకెళ్ళిపోయి సేవ చేయగలుగుతూనే ఉన్నాను. ఇక రెండవ ఆధ్యాత్మిక పాఠం, హూ ఆర్ దీస్ టూ మెన్ అనగా ప్రకటన గ్రంథం దేవుని బిళ్ళారా పదకొండవ అధ్యాయంలో ఉన్నటువంటి ఇద్దరు మనుషులు ఎవరు, ఆ తర్వాత జకరియా గ్రంథం నాలుగవ అధ్యాయంలో ఉన్నటువంటి ఇద్దరు మనుషులు ఎవరు అనేది కూడా చాలా ప్రాముఖ్యం. వాళ్ళు ఏం ధరించారు అనగా దే ఆర్ వేరింగ్ సాక్ క్లాత్ అనగా వారు గోనెపట్టు ధరించారు అనేటువంటిది కూడా ప్రకటన గ్రంథంలో మనం చూస్తూనే ఉన్నాం. నా ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళరా, ఇద్దరు సాక్షులు గోనెపట్టు ధరించారేమో కానీ బట్ దే వర్ గివెన్ పవర్ టు బ్రింగ్ డ్రౌట్ అనగా క్షామమును తీసుకొని రావడానికి కానీ కరువును తీసుకొని రావడానికి కానీ ఎవరైనా వారి సేవను గనక ఆటంక పరిస్తే వారిని గనక అగ్నితో కూడా కాల్చడానికి దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. బాగా గుర్తుంచుకోవాలి, కృపాకాలంలోనే మనము రక్షణ పొందాలి, కృపాకాలంలోనే మన తల్లిదండ్రులు రక్షణ పొందాలి, కృపాకాలంలోనే మన పిల్లలు రక్షణ పొందాలి, కృపాకాలంలోనే మన కుటుంబం అంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే రక్షణ పొందాలి. ఈ కృపాకాలంలోనే అన్ని జనులందరూ కూడా, అన్ని కులాల వాళ్ళందరూ కూడా, అన్ని మతాల వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా రక్షణ పొంది తీరాలి. దేవుడరా, ఎంతో మంది దేవుళ్ళు ఉండరు, ఎంతో మంది దేవతలు ఉండరు, ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి కుమారుడు ఉన్నాడు, ఆయనే లోకానికి రక్షకుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన ఆరోహణమైన తర్వాతనే పరిశుద్ధాత్ముడు కిందికి వచ్చి మనకందరికీ కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి నూనె మనలో ప్రవహింప చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ కృపాకాలములో గనక ఎవరైనా రక్షణ పొందకపోతే ఏడెళ్ల మహాశ్రమ కాలములో రక్షణ పొందడం చాలా కష్టం. క్రీస్తు కృపాకాలం కాదనుకున్నాడు. అంత్యక్రీస్తు యొక్క ఉగ్రత కిందికి వచ్చినప్పుడు 666వ ముద్ర అనేటువంటిది ఖచ్చితంగా వేసుకోవాలి. ఏదైనా సరే దేవుని బిడ్డలారా, వినియోగదారులుగా మనం కొనాలనుకున్నా అమ్ముకోవాలనుకున్నా తప్పనిసరిగా ఆ సంఖ్య ఉండాలి. సరే, దాని గురించి 13వ అధ్యాయంలో 666 గురించి, 666వ సంఖ్య గురించి మనం ధ్యానిద్దాం. అయితే అంశం మాత్రం చెబుతున్నాను, దేవుని బిడ్డలారా ఇద్దరు సాక్షులు కాబట్టి వీళ్ళు నిజంగానే దోదేవారి శాఖలో అనగా వాళ్ళు ఈ గోనెపట్ట ధరించినప్పటికీ కూడా వాళ్ళకు నిజంగానే దేవుని బిడ్డలారా ఈ యొక్క డ్రౌట్ అనగా కరువు గాని క్షామము గాని తీసుకొని వచ్చేటువంటి, తర్వాత ఎవరైతే సేవ నాటంక పరుస్తారో వారిని అందరినీ కూడా అగ్నితో కాల్చేటువంటి అధికారం కూడా వాళ్ళకి ఇవ్వబడే. ఎందుకు ఇదంతా కూడా ప్రతి చిన్నది కూడా వివరిస్తున్నాను అని అంటే కృపాకాలంలో జరగనిది ఉగ్రత కాలంలో జరుగుతుందని, జరగదని నేను అనట్లేదు, జరుగుతుంది కానీ చాలా కష్టంగా జరుగుతుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచిస్తే చాలా మందిని కూడా మీరు రక్షించుకుంటారు. కాబట్టి ముందుకెళ్ళక ముందు మూడవ ఆధ్యాత్మిక పాఠం ఇద్దరు సాక్షులైనటువంటి అంశంలో మనం ధ్యానించక మునుపు ఒక మాట చెప్పాలి. మాక్సిమం నీవు నేను ఎత్తబడే లోపు, లేదా దేవుని చిత్తంలో మనం చనిపోవాలనుకుంటే మీరు నేను మనం చనిపోయే లోపు చాలా మందిని మనము రక్షించుకోవాలి. అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి, అందరి ఎడల మనము కనికరం కలిగి ఉండాలి, అందరి ఎడల దేవుని యొక్క దయను మనం చూపించాలి, అందరి ఎడల దేవుని యొక్క కృపను వారికి వ్యక్తపరిచి ఎలాగైనా సరే యేసుప్రభు దగ్గరికి వారిని తీసుకొని రావాలి కృపాకాలంలో. ఇక మూడవ ఆధ్యాత్మిక పాఠములో ఇద్దరు సాక్షుల గురించి వింటూనే ఉన్నా, కొన్ని ఉదాహరణలు బైబిల్లో నుంచే తీస్తాను, అనవసరంగా ఏది కూడా లేదు. కానీ ఏలియా అనేటువంటి వ్యక్తిని మనం తీసుకుందాం. దేవుని బిడ్డారా, ఈ అగ్ని గురించి రాయబడింది, వన్ హూ హ్యాజిల్స్ దేర్ మినిస్ట్రీ, ఎవరైతే వారి యొక్క పరిచర్యను బాగా గుర్తుంచుకోవాలి ఆటంక పరుస్తారో వారి మీదకి అగ్ని గురిపించేటువంటి అధికారం వీళ్ళకు ఉన్నట్టుగా కూడా మనం వింటూనే ఉన్నాం. నా ఏలియా గురించి కనుక ఆలోచన చేస్తే చాలా జాగ్రత్తగా, హీ కాల్ డౌన్ ఫైర్. ఏలియా ఎలాంటి వాడు అంటే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించగలడు, ఆకాశం నుండి దేవుని బిడ్డారా అగ్నిని కూడా కురిపించగలరు. బైబిల్ చాలా జాగ్రత్తగా చదివితే రెండవ రాసుల గ్రంథం మొదటి అధ్యాయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. హీ కాల్ డౌన్ ఫైర్ అనగా పరలోకము నుండి లేకపోతే ఆకాశం నుండి అగ్నిని రమ్మని చెప్పాడు, అగ్నిని కురిపించాడు. అండ్ హీ డిస్ట్రాయిడ్ 100 సోల్జర్స్, దాదాపు 100 మందికి పైగానే సైనికులను దేవుని బిడ్డారా వారిని చంపినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. ఇక రెండవదిగా ఎలైజా ప్రేయర్ అనగా అగ్ని కురిపి
విడిపించాలి అని అనుకుంటే బాగా మీరు గుర్తుంచుకోవాలి కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేశాడు అగ్ని కురిసింది బాగా మీరు గుర్తుంచుకోవాలి కానీ రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయంలో ప్రార్థన చేయకుండానే అగ్నిని రమ్మన్నప్పుడు అగ్ని కురిసింది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి ఆ తర్వాత మూడవదిగా ఏలియాలటువంటి గొప్పతనం ఏంటి అంటే యాకోబు పత్రిక అనగా పాత నిబంధనలో ఉన్న సంఘటన అద్భుతం సన్నివేశం కొత్త నిబంధనలో కూడా రాయబడింది ఐదవ అధ్యాయం 17వ వచనం యాకోబు పత్రిక ఎలైజా ప్రేడ్ అనగా ఏలియా ప్రార్థించాడు అండ్ హెవెన్స్ ఈల్డెడ్ రెయిన్ ఫర్ 3.5 ఇయర్స్ అనగా 3.5 సంవత్సరాలు వర్షం కురిసింది అనేది గ్రహించారు ఏలియా ప్రార్థిస్తే వర్షం కురుస్తుంది ఏలియా ప్రార్థిస్తే వర్షం ఆగిపోతుంది ఏలియా ప్రార్థించిన అగ్నిలోంచి ఆకాశము కురుస్తుంది ఏలియా ప్రార్థించకుండా అగ్ని కురవాలి అని ఆజ్ఞాపించిన దేవుని నామమున అగ్ని కురిపించబడుతుంది అలాంటి అభిషేకం దేవుడు తన కృపలో ఏలియాకు ఆ కాలంలోనే అనుగ్రహించాడు ఆ తర్వాత ఇక నాలుగవదిగా ఏలియా గురించి చెప్తున్నాను ఎలైజా నెవర్ డైడ్ అనగా ఏలియా అనేటువంటి అతను అసలు మరణించలేదు అనేది గుర్తుంచుకోవాలి బట్ హీ వాస్ అసెండెడ్ త్రూ ఫైరీ చారియట్ అనగా రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం 11వ వచనం గనక చదివితే అగ్ని గుర్రములు అనేటువంటి అగ్ని రథం మీద ఏలియా కొనిపోబడ్డాడు అనేది గ్రహించాలి ఏమనుకోద్దండి ఇక్కడ ఒక మాట నేను 3rd డిగ్రీలో ఖచ్చితంగా చెప్పి తీరాలి మీరు కూడా చాలా జాగ్రత్తగా వినాలి అర్థమవడానికి మాత్రమే చెబుతున్నాను బర్నింగ్ హెల్ అనేటువంటి మండుచున్నటువంటి అగ్నిగుండం లేదా మండుచున్నటువంటి నరకం అనేటువంటి సినిమాను క్రైస్తవ చలన చిత్రాన్ని ఇంగ్లీష్లో తీశారు ఆ సినిమాలో అంటే నేను క్రైస్తవ చలన చిత్రం కోసం మాట్లాడుతున్నాను కానీ మిగతా సినిమాల కోసం మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు సో కాబట్టి దేవుడు బర్నింగ్ హెల్ అనేటువంటి సినిమాలో ఇద్దరు స్నేహితులు ఉంటారు ఆ ప్రమాదవశాత్తు ఒక స్నేహితుడు మరణిస్తాడు ఒక స్నేహితుడు మాత్రం చాలా బాధతో వెళ్ళిపోయి చర్చిలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటూనే ఉంటాడు చనిపోయినటువంటి స్నేహితుడిని ఆ సినిమా అనగా క్రైస్తవ సినిమా క్రైస్తవ చలన చిత్రం బర్నింగ్ హెల్ కనుక చూస్తే చనిపోయినటువంటి స్నేహితుడిని సాధారణమైనటువంటి దేవదూతులు వచ్చి తీసుకొని వెళ్తారు అతడు గనక యేసుక్రీస్తులో మరణించి ఉంటే ఆ దేవదూతలు వచ్చి అతన్ని పరలోకానికి పరదేశికి తీసుకెళ్తారు అతడు గనక అవిశ్వాసిగా మరణిస్తే దేవదూతలు వచ్చి అతన్ని పాతాలానికి తర్వాత నరకానికి తీసుకొని వెళ్ళి అక్కడ అప్పచెప్తారు ఎవరు తీసుకెళ్తారు మనల్ని అంటే సామాన్యమైనటువంటి లేదా సాధారణమైనటువంటి దూతలే ఎందుకంటే పరలోకంలో బాగా గుర్తుంచుకోవాలి మీరు దేవుని బిడ్డలారా సాధారణమైనటువంటి దూతలు కోట్ల మంది ఉన్నారు సెరాపులు కెరూబులు నాలుగు జీవులు ప్రధాన దూతలు అనేటువంటి రకరకాల దూతలు కూడా పరలోకంలో ఉండటం అనేటువంటిది మనకు అందరికీ కూడా తెలుసు నేను చాలా సార్లు కూడా టీవీలో మీకు వాక్యాన్ని బోధించాను బాగా మీరు వినాలి 3rd డిగ్రీలో దేవుని యొక్క వాక్యం రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం 11వ వచనంలో ఏలియా అగ్ని దేవుళ్ళ రథం మీద గుర్రముల మీద అతడు పరలోకానికి కొనిపోబడ్డాడు అతడు చనిపోలేదు అనేది గ్రహించాలి సో కాబట్టి దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే ఏలియా అగ్ని రథం మీద అగ్ని గుర్రాలతో అతడు కొనిపోబడ్డాడు అంటే బైబిల్ కేర్ఫుల్ గా చదివితే పరలోకములో కొన్ని ఆసమ్ ఏంజల్స్ ఉన్నాయి అద్భుతమైనటువంటి భయంకరమైనటువంటి పాజిటివ్ గా భయంకరమైనటువంటి గొప్ప శక్తి గల దూతలు ఉన్నాయి ఆ దూతలే సెరాపులు ఆ తర్వాత కెరూబులు అనేటువంటి కొందరికి ఆ పదాలు కూడా పలకడం సరిగా రాదు సెరఫీమ్ అండ్ షెరూబీమ్ అని అంటారు హెబ్రీ భాషలో ఇంగ్లీష్ భాషలో తెలుగులో సెరాపులు కెరూబులు అని అంటారు కొందరు దీన్ని దానికి కన్ఫ్యూజ్ అయి మాట్లాడుతూనే ఉంటారు అలా కాదు కానీ సెరాపులు కెరూబులు అనేటువంటి ఈ దూతలు ఉంటారు బైబిల్ కనుక కేర్ఫుల్ గా చదివితే ఈ అగ్ని దూతలుగా దేవుని బిడ్డలారా అగ్ని రథాలుగా అగ్ని గుర్రాలుగానే ఇవి కీర్తనల గ్రంథం ప్రకారం కనిపిస్తూనే ఉన్నాయి కాబట్టి మనలాంటి వాళ్ళు చనిపోతే ఈ కాలంలో సాధారణమైనటువంటి కోటాను కోట్ల దూతల్లో ఒకళ్ళో ఇద్దరు వచ్చి మనల్ని విశ్వాసులుగా పరలోకానికి తీసుకెళ్లొచ్చు మనం అవిశ్వాసులుగా మరణిస్తే పాతాళానికి నరకానికి తీసుకుని వెళ్ళి మనల్ని అప్పగించవచ్చు కాబట్టి అగ్ని రథాలు తర్వాత అగ్ని దేవుని బిడ్డలారా మరి గుర్రాలు వచ్చి ఏలియాను తీసుకొని వెళ్ళాయి అని అంటే బైబిల్ కేర్ఫుల్ గా చదివితే సెరాపులు కెరూబులు అనేటువంటివే ఆ ఇంటర్ప్రిటేషన్ సో కాబట్టి చూడటానికి భౌతికంగా కళ్ళకు అగ్ని గుర్రాలు కనిపిస్తున్నాయి అగ్ని రథం కనిపిస్తుంది కానీ బట్ వాస్తవానికి కూడా ఏలియా ఎత్తబడినటువంటిది దాని వెనక ఉన్నటువంటి సెరాపులు కెరూబులు అనేటువంటి మహాభయంకరమైనటువంటి అద్భుతమైనటువంటి దూతలు ఏలియాను తీసుకెళ్తాయి నిజంగానే దేవుల్లో ఉంటే మనకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి దేవుల్లో ఉంటే మనకు కొన్ని ఆధిక్యతలు ఉంటాయి మీరు నేను దేవుల్లో ఉంటే ఎక్కడ లేని గౌరవం మన పట్ల సమాజానికి ఉంటుంది మనం కూడా దేవుల్లో ఉంటే కొన్ని ఆధిక్యతలు మనం పొందుకుంటాం మనం యేసుప్రభును కలిగి ఉంటే చాలా ఆశీర్వాదాలు దేవునిలు మన జీవితంలో పొందుకొని ఉంటాం కాబట్టి మనలాంటి వాళ్ళు చనిపోతే సాధారణమైనటువంటి దూతలు వచ్చి కొనిపోతాయేమో కానీ ఏలియా లాంటి వాళ్ళు చనిపోయినప్పుడు సెరాపులు కెరూబులకు సాదృశ్యమైనటువంటి అగ్ని గుర్రం
రథములు అగ్ని రథమైనటువంటి దూతలు ఏలియాను తీసుకొని వెళ్ళటం అనేటువంటిది చాలా నిజంగా ఆశ్చర్యం. అంత గొప్ప ధన్యత ఎవరికి రాదు. ప్రవక్తలు బైబిల్లో ఓపెన్ గా చెప్తున్నారు, దేవుని బిడ్డలారా అందరూ కూడా వారి ఆత్మీయ జీవితంలో ఫెయిల్ అయ్యారేమో గాని ప్రవక్తలు మాత్రం విఫలం అవ్వకుండా చాలా మంది కూడా దేవుల్లోనే ఉండిపోయారు. మొత్తం పాత నిబంధనలో బాప్టిసం ఇచ్చి యోహాను వచ్చేంత వరకు, యేసుప్రభువు చనిపోయేంత వరకు మొత్తం 76 మంది ప్రవక్తలు ఉన్నారు. ఈ 76 మంది ప్రవక్తల్లో దాదాపు కూడా చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు, మాట విన్నారు, విధేయత చూపించారు. గాని ఒకరిద్దరు ప్రవక్తలు మాత్రమే దేవుని యొక్క మాటను వినలేదు అనేది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దేవుడు ప్రవక్తలు ఎలాంటి వాళ్ళు అంటే నిజంగా దేవుని మాటకు లోబడేటువంటి వారు, మోస్ట్ ఒబీడియంట్ పీపుల్. బాగా గుర్తుంచుకోండి, త్వరగా పోల్చి చెప్తాను. పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కొన్ని విషయాల్లో ఫెయిల్ అయి ఉంటారు. మోషే కొన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాడు, అనగా ఒక మాట చెప్పినప్పుడు బండతో మాట్లాడడం అంటే మాట్లాడకుండా బండను కొట్టాడు. అహరోను అంటారా, భయంకరమైనటువంటి విగ్రహారాధనలోకి వారిని నడిపించేశాడు. ఆ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారు. రాజులు వచ్చారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అంతకంటే ముందుగా యాజకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. కాబట్టి 76 మంది ప్రవక్తల్లో బహు కొద్ది మంది మాత్రమే విఫలం అవ్వగా ఆత్మీయ జీవితంలో చాలా మంది ప్రవక్తలు విధేయత దేవునికి చూపించిన వాళ్ళు ఉన్నారు. కొన్ని మాటలు చెప్తాను, మీరు వినాలి. ఏలియా ఏ విధంగా సెరాపులు, కెరూబులు అనేటువంటి అగ్ని గుర్రాలు, అగ్ని రథము ద్వారా పరలోకానికి కొనుపోబడ్డాడో, దానియేలు గ్రంథం కూడా చదివితే మిఖాయేలు తర్వాత గబ్రియేలు ప్రధాన దూతలు ఎవరి కాలంలో కూడా బైబిల్ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో, సృష్టి యొక్క చరిత్రలో ఇద్దరు దూతలు ఒకేసారి పనిచేయటం లేదు. కానీ దానియేలు జీవితంలోనే ప్రధాన దూతలైనటువంటి గబ్రియేలు, మిఖాయేలు పనిచేయటం ఆయన జీవితంలో మనం చూస్తాం. ఎంత గొప్ప ధన్యత! ప్రేమైనటువంటి క్రైస్తవుడ, నీ జీవితం ఆశీర్వాదకరమైన జీవితం. ప్రేమైనటువంటి క్రైస్తవ నీ జీవితం దీవెనకరమైనటువంటి జీవితం. నీ జీవితం ఆధిక్యతలతో కూడినటువంటి జీవితం. నీ జీవితం అభిషేకంతో కూడినటువంటి జీవితం. నీ జీవితం నిజంగానే గొప్పగా దేవుని చేత మాత్రమే నడిపించబడేటువంటి జీవితం. అలాంటి ఆధిక్యతలు ప్రవక్తలకు దేవుడిచ్చాడు. కాబట్టి సెరాపులు, కెరూబులకు సాదృశ్యంగా ఉన్నటువంటి అగ్ని గుర్రాలు, అగ్ని రథం అనేటువంటిది వచ్చి ఏలియాను కొనుపోవటం అనేటువంటిది మనం చూస్తాం. ఇక దేవుడి ఐదవదిగా ఇంకా ఏలియా గురించి చెప్తున్నాను. ఇద్దరు సాక్షుల్లోనే ఉన్నా, ఒకరోజు లేకపోతే రెండు సందేశాలతో ముగించుకునేటువంటి అంశము కాదు. ఇద్దరు సాక్షులు కనీసం అంటే కూడా 3 సార్లు లేదా 3 సార్లు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. కాబట్టి 3 భాగాలుగా కూడా ఇద్దరు సాక్షుల గురించి ధ్యానించాలి. ఇక ఐదవదిగా ఏలియా గురించి మాట్లాడినట్లయితే, ఓల్డ్ టెస్టమెంట్ ప్రామిసింగ్ ఎలైజాస్ రిటర్న్, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం ప్రకారం పాత నిబంధన అనేటువంటిది ఏలియా తిరిగి వస్తాడు అనేటువంటి ప్రమాణముతో ముగించబడింది అనేది గ్రహించాలి. పాత నిబంధన ఆజ్ఞతో ప్రారంభించబడింది. లెట్ దేర్ బి లైట్ అని అన్నాడు. వెలుగు కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞాపించాడు, వెలుగు కలిగింది. ఆ తర్వాత కొత్త నిబంధన రాకముందు ఇక పాత నిబంధన మలాకి గ్రంథం నిజంగానే ఎదురు చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఎలైజా వాస్ ప్రామిస్ అనగా ఏలియా తిరిగి వస్తాడు అనేటువంటి ప్రమాణముతోనే ఈ సందర్భంగా పాత నిబంధన ముగించబడింది అనేది మనం గుర్తుంచుకోవాలని కోరుతున్నారు. ఇక 6వదిగా ఏలియా గురించి కూడా ఖచ్చితంగా చెప్పాలి. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వింటే, ఎలైజా మై షైన్ బ్రైట్లీ యాజ్ క్యాండిల్ స్టిక్, అనగా ఒక దీపస్తంభము నిత్యము దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో, ఒక దీపస్తంభము నిత్యము దేవుని యొక్క మందిరములో, లేకపోతే షిలోహులో మందిరం ఉన్నప్పుడు కూడా దీపస్తంభం అనేది ఏ విధంగా నిత్యము వెలుగుతూనే ఉందో అదేవిధంగా ఏలియా కూడా ఒక దీపస్తంభముగా ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ 7 ఇయర్ గ్రేట్ ట్రిబులేషన్, భవిష్యత్తులో రాబోయేటువంటి 7 ఏళ్ల మహాశ్రమ కాలంలో కూడా ఏలియా నిజంగా ఒక దీపస్తంభము దేవుని యొక్క మందిరంలో వెలిగినట్లుగానే నిత్యము వెలుగుతూనే ఉంటాడు. ఇక్కడ ఒక విషయం ప్రభునందు ప్రేమైన వాళ్ళారా చాలా జాగ్రత్తగా వింటూ మనం ఆగిపోదామా. వినండి వినండి, చాలా జాగ్రత్తగా టీవీ వైపు చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వినండి. 7 ఇయర్ ట్రిబులేషన్ లోకి అడుగు పెట్టడమే బతుకు చాలా ఘోరం, నరకం భూమి మీద అని చెప్పాలి. అలాంటిది 7 ఇయర్ గ్రేట్ ట్రిబులేషన్ లో 7 ఏళ్ల మహాశ్రమ కాలంలో కూడా ఏలియా ఒక క్యాండిల్ స్టిక్ గా, ఒక మెన్సోరాగా, 7 బ్రాంచ్ క్యాండిల్ లేబ్రంగా, ఒక దీపస్తంభముగా వెలుగుతున్నాడంటే ఎంత గొప్ప విషయం! ఇప్పుడు అర్థమవుతుందా క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మిక పాఠం? ఓపెన్ గా చెప్తున్నాను, నీ శ్రమల్లో నువ్వు వెలిగి తీరాల్సిందే, నీ ఆర్థిక ఇబ్బందుల్లో నువ్వు వెలగాల్సిందే, నీ అనారోగ్యంలో కూడా నువ్వు వెలగాల్సిందే, నీ కష్టాల్లో కూడా నువ్వు ప్రకాశించాల్సిందే, నీ కుటుంబ సమస్యల్లో కూడా నువ్వు వెలగాలి, ప్రకాశించాలి, నీ మానసిక ఒత్తిళ్లలో కూడా నువ్వు వెలగాలి, ప్రకాశించాలి, నీ ఒంటరితనములో కూడా నువ్వు వెలగాలి, ప్రకాశించాలి.
లాజిక్ మీరు వినాలి. ఈ ఏడేళ్ల మహాశ్రమ కాలం రాకమునుపే ఈ కృపా కాలములోనే మనము దేవుడు ఇంత కృప ఇస్తుండగా పెద్ద సంఘం అనేటువంటి మన సంఘం, మన తల్లి సంఘం, మన ఆత్మీయ కుటుంబం అనేటువంటి సంఘం మన కొరకు ప్రార్థిస్తుండగా ఈ కృపా కాలంలోనే నువ్వు వెలగలేకపోతే, ప్రకాశించకపోతే, ఒకవేళ నువ్వు విడవబడి ఏడేళ్ల మహాశ్రమ కాలంలో నువ్వు ఎలా వెలుగుతావు, ఎలా ప్రకాశిస్తావు? యూ కెనాట్ షైన్ బ్రైట్లీ. చాలా గొప్పగా నువ్వు ప్రకాశించలేవు. ఎందుకంటే ఇంత కృప ఇస్తున్నప్పుడే, ఇంత పరిశుద్ధాత్మనిస్తున్నప్పుడే, మన కోసం మన తల్లి సంఘం ప్రార్థిస్తూ మన సంఘ కాపరి మనల్ని బలపరుస్తూ ఉన్నప్పుడే నీవు వెలగలేనప్పుడు, ప్రకాశించలేనప్పుడు ఏడేళ్ల మహాశ్రమ కాలంలో ఎలా ప్రకాశిస్తావు, ఎలా వెలుగుతావు? బట్ వేరే సి ఎలైజా తన కాలంలో తాను దేవుని కొరకు వెలిగాడు, తన కాలంలో తాను దేవుని కొరకు ప్రకాశించాడు, తన సేవలో తన పిలుపులో దేవుని కొరకు నిజంగానే దేవుని అంకిత భావంతో సమర్పించుకొని అంటే చాలా గొప్పగా ప్రకాశించడం మొదలుపెట్టాడు. కాబట్టే మరణాన్ని రుచి చూడకుండా ఎత్తబడి పైకి వెళ్ళిపోయాడు. ఏడేళ్ల మహాశ్రమ కాలంలో ఇంకా గొప్పగా చాలా భయంకరమైనటువంటి దినాలు ఏడేళ్ల మహాశ్రమ కాలం. యాంటీ క్రైస్ట్, యాంటీ క్రీస్త్ అనేటువంటి వాడు దేవుని బిడ్డలారా నిజంగానే ఆ యాంటీ క్రైస్త్ అనేటువంటి వాడు, క్రీస్తు విరోధి అనేటువంటి వాడు భూమి మీద పరిపాలన చేస్తూ ఉండగా, ఫిజికల్ గా వాడు ఉంటుండగా కూడా ఈయన వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఐ విల్ షైన్ బ్రైట్లీ, చాలా గొప్పగా వెలుగుతాడు అని ప్రకాశిస్తాడు అనేది మనం గ్రహించాలి. దిస్ లాంగ్వేజ్ ఈస్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్ అనగా ఇది పాత నిబంధనకు సంబంధించినటువంటి భాష. ఏమనుకోదండి అంటే ఒక హీబ్రూ చదివినటువంటి ఒక థియాలజన్ గా, గ్రీకు చదివినటువంటి ఒక థియాలజన్ గా, ఒరిజినల్ గా బైబిల్లో హెబ్రీ భాషలో పాత నిబంధన చదివాను, బైబిల్లో గ్రీక్ భాషలో కొత్త నిబంధన చదివాను. చదివినటువంటి ఒక దేవుడి మహాకృప, బైబిల్ యొక్క వాక్యం యొక్క విద్యార్థిగా నేను చెప్పేటువంటి మాటలు అంటే పాత నిబంధన భాష వేరు, అంటే హీబ్రూ కోసం మాట్లాడలా, కొత్త నిబంధన భాష వేరు, గ్రీక్ భాష కోసం, ఇంగ్లీష్ తెలుగు కోసం నేను మాట్లాడటం లేదు. ఓల్డ్ టెస్టమెంట్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, న్యూ టెస్టమెంట్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. కాబట్టి ఓల్డ్ టెస్టమెంట్ లో అహాబు, ఎజబెలువంటి రాజు రాణి దగ్గరే అంత గొప్పగా ప్రకాశించినోడు, వెలిగినోడు ఏలియా యాంటీ క్రైస్ట్ ఎదుట ఇంకా గొప్పగా ప్రకాశిస్తాడు. ఇప్పుడు అర్థమవుతుందా? అహాబు కంటే గొప్పవాడు అంతక్రీస్తు, క్రీస్తు విరోధి. యజబేలు కంటే కూడా గొప్పవాడు అంతక్రీస్తు, విరోధి. కాబట్టి ఈ రాణి రాజు ఎదుటనే ప్రకాశించాడు, అంతక్రీస్తు కూడా ఎదుట ప్రకాశిస్తున్నాడు అంటే ఇంత ఇంకెంత గొప్పవాడై ఉండాలి. కాబట్టి మీ నా జీవితంలో కూడా కష్టాలు ఎక్కువ అవుతుంటే వెలుగుతూ ఉండాలి, శ్రమలు ఎక్కువ అవుతుంటే ఇంకా మనం వెలుగుతూనే ఉండాలి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతుంటే ఇంకా మనం వెలుగుతూనే ఉండాలి. మన సంఘములో సమస్యలు ఉండి ఒక క్రైసిస్, సందిగ్ధ స్థితి మన సంఘములో ఉన్నా మనం సంఘములో నిజంగానే వెలుగుతూనే ఉండాలి. కరోనా వైరస్ పీరియడ్ లో కూడా మనం వెలుగుతూనే ఉండాలి, లాక్డౌన్ పీరియడ్ లో కూడా మనం వెలుగుతూనే ఉండాలి. నిజం చెప్పాలంటే లాక్డౌన్ విజయనగరంలో ఉంది, అక్కడ కూడా సంఘానికి కాపరనే, కానీ ప్రతి ఆదివారం వెళ్తాను. లాక్డౌన్ లో కూడా సంఘములు 5-10 మంది ఉన్నా లేకపోయినా రాను, రాకూడదు, రాకూడదు లాక్డౌన్, కాబట్టి అప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఆదివారం కూడా ఇప్పటికీ నేను బోధిస్తూనే ఉన్నాను. ఈ కరోనా టైంలో చర్చెస్ లో అందరినీ బలపరచాలని బుధవారం యూట్యూబ్ లో సాయంకాలం 8 గంటలకు మీరు దేవుని యొక్క వాక్యాన్ని, పరిశుద్ధాత్మ గురించి వినొచ్చు. ఆదివారం ఉదయం దేవుని బిడ్డలారా 6:30 గంటలకు ఆరాధన ఛానల్లో ప్రకటన గ్రంథం గురించి మీరు వినొచ్చు. ఆదివారం ఉదయం 10 గంటలకు మళ్ళీ యూట్యూబ్ లో దేవుని యొక్క వాక్యాన్ని 10 నుండి 12 గంటల వరకు కూడా ఆరాధనతో పాటు దేవుని యొక్క వాక్యాన్ని గంటకు పైగా కూడా మీరు వినొచ్చు. కాబట్టి వారానికి 3 సార్లు దేవుని యొక్క వాక్యం దేవుని బిడ్డలారా మాధ్యమ ద్వారా నేను బోధించగలుగుతూనే ఉన్నాను. కరోనా కదా అని నేను ముడుచుకొని పడుకోలేదే, లాక్డౌన్ లో ఉన్నాం కదా ఏం వెళ్తాంలే నేను బద్దకించలేదే. ఐ వాంట్ టు డూ మినిస్ట్రీ, ఐ వాంట్ టు షో జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువును చూపించాలి. కరోనాతో చచ్చిపోతున్నారు, వాళ్ళలో నిరీక్షణ నింపాలి, వాళ్ళలో ఆశలు రేకెత్తించాలి, వాళ్ళ జీవితాల్లోకి యేసు ప్రభు యొక్క సమాధానం నెమ్మదిని తీసుకొని రావాలి. అందుకనే అహాబు, యెజెబెలు అనేటువంటి భయంకరమైన రాజుల దగ్గర ఆ కాలంలో చంపుతానని యెజెబెలు అన్న వెళ్ళినటువంటి వాడు ఇప్పుడు ఏడేళ్ల మహాశ్రమ కాలంలో కూడా ఇతడు వచ్చినప్పుడు ఇద్దరు సాక్షులుగా, అంతక్రీస్తు కాలంలో కూడా ఇతడు గొప్పగా ప్రకాశిస్తాడు. కాబట్టి చివరిలో చెప్తున్నాను, నీ కష్టాల్లో ప్రకాశించు, నీ ఆర్థిక ఇబ్బందుల్లో, నీ శ్రమల్లో, నీ కుటుంబ సమస్యల్లో, అనారోగ్యంలో, మానసిక ఒత్తిళ్లలో, ఆ అన్నిట్లో కూడా నీవు ప్రకాశించాల్సిందే. నిలబడి వాక్యం చెప్తున్నా, నేను కూడా కష్టాల్లో లేదని అనట్లేదు, అన్నో ఎన్నో ఎదుర్కొంటున్నా, కానుక సరిగా లేకపోయినా, ఆదాయం జీతం ఏమి కూడా లేకపోయినా దేవుడి మీద ఆధారపడి అలాగే ముందుకెళ్తూనే ఉన్నాం. కాబట్టి మీరు నేను కూడా ఇద్దరు సాక్షులు, ఏ విధంగా వాళ్ళు ఏడేళ్ల మహాశ్రమ కాలంలో ఎలాంటి శ్రమలు ఎదుర్కొని కూడా గొప్పగా ప్రకాశిస్తారో మనం కూడా కరోనా పీరియడ్ లో లాక్డౌన్ లో ప్రకాశించాలని దేవుడు కోరుతున్నాడు. వచ్చే వారం తిరిగి మనం అందరం విందాం. దేవుడి మాటలు దీవించిన గాక. పరిశుద్ధుడ, వాక్యం విత్తబడింది, విత్తబడింది ఫలించినట్లు బహుగా దీవించి ఆశీర్వదించాలని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం.
వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని యొక్క ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరన మనకందరికీ ఆయన ప్రేమించు ప్రతి బిడ్డకును నజరేయ మినిస్ట్రీస్కు సార్వత్రిక సంఘానికి సదాకాలం తోడయుండును గాక ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. ఇప్పటికీ ఈ రోజుతో నజరేయ మినిస్ట్రీస్ 14వ వార్షికోత్సవం మేము జరుపుకుంటున్నాం. ఈ రోజు ఆగస్టు 16 దేవుని కృప 2020 ఈ సంవత్సరంతో మేము నజరేయ మినిస్ట్రీస్ 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆ నజరేయ 14వ వార్షికోత్సవాన్ని కొన్ని కారణాలను బట్టి పూర్తిగా మేము జరుపుకోలేకపోయినా మీ అందరికీ విశాఖపట్నంలో ఉన్న మా నజరేయ మినిస్ట్రీస్ తరపున తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున నజరేయ 14వ వార్షికోత్సవం సందర్భంగా నా కుటుంబం తరపున మా నజరేయ కమిటీస్ తరపున క్వైర్ వాలంటీర్స్ తరపున మా సంఘమందరి తరపున మా నజరేయ బైబిల్ కాలేజ్ తరపున మీ అందరికీ 14th యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 14వ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.